Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pawan Kalyan, Raghurama Japam. ఏపీ రోడ్ విపక్ష నేతలు పోటీపడి మరీ వైసీపీ ఎంపీ నామజపం చేస్తున్నారు. దానివల్ల వారికి ఒరిగేది ఏమిటో తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం అభాసుపాలవుతున్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం అందరికీ తెలిసిందే. వైసీపీ జెండాపై గెలిచి ఆ పార్టీ అధ్యక్షులను టార్గెట్ చేసి రచ్చ చేస్తున్న ఆయన తీరును ఎవరూ హర్షించడం లేదు. కానీ విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఆయన ఇష్టుడయ్యారు. దీంతో ఇద్దరు మూకుమ్మడిగా రఘురామ నామజపం చేస్తున్నారు. వైసీపీ టికెట్ మీద జగన్ బొమ్మ పెట్టుకుని ఎంపీగా గెలిచి తన జీవితాశయం నెరవేర్చుకుని పార్లమెంటులో అడుగుపెట్టారు రఘురామ కృష్ణరాజు. ఆ తర్వాత నుంచి వైఎస్ జగన్ పార్టీతో సున్నం పెట్టుకున్నారు. ఎడాపెడా తమ పార్టీ గురించి అవాకులు చవాకులు పేలుతుంటారు. ఆయన మీద సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారు. సొంత పార్టీతో సున్నం పెట్టుకున్న ఆయన రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల వైపు చూస్తున్నారు. ఇందులో ఆయన ఏ పార్టీ ఎంచుకుంటున్నారనే విషయమే స్పష్టత లేదు. వరద బాధితులను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కౌలు రైతుల భరోసా యాత్ర పేరిట జనసేనాని పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో పర్యటించారు. తమ పర్యటనలో వారిద్దరూ రఘురామ కృష్ణరాజుకు మద్దతుగా మాట్లాడారు. ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ పదే పదే ప్రస్తావించారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు, క్షత్రియ సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరిలో అత్యధిక శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. అయితే రఘురామ కృష్ణరాజుకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల రఘురామకు ఆయన సామాజిక వర్గంలో సానుభూతి దక్కుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం తమ వైపు ఉంటుందన్న నమ్మకంతో పవన్ ఉన్నారు. గత ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లను జనసేన దక్కించుకోగలిగింది. రఘురామ కూడా తన వైపు ఉంటే ఈ రెండు జిల్లాల్లోనే అత్యధిక సీట్లను సాధించి కింగ్ మేకర్గా అవతరించగలననేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రఘురామ పేరును పదే పదే ప్రస్తావించడం ద్వారా ఈ రెండు జిల్లాల్లోని క్షత్రియ ఓట్లను కొల్లగొట్టాలనే రాజకీయ వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా తాను ప్రధానమంత్రి సభకు హాజరు కాకపోవడానికి స్థానిక ఎంపీ అయిన రఘురామ కృష్ణరాజును ఆహ్వానించకపోవడం వల్లనని ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా రఘురామ వీడియో విడుదల చేసి పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి ఎంపీ రఘురామను చంపేసి దాన్ని వేరే వారిపై వేద్దామనుకున్నారని ఆరోపించారు. ఇలా ఇద్దరు నేతలు రఘురామ కృష్ణరాజు నామజపం చేయడం వెనుక కారణం ఒకటే కనిపిస్తోంది. ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆర్థిక బలం, అంగబలం ఉన్న వ్యక్తి. ఆయన తమ పార్టీలో ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను బలంగా ఢీకొట్టడానికి అవకాశం ఉంటుందని ఇరువురు నేతలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు గురించి అయితే స్పష్టత రాలేదు. పొత్తు కుదిరే వరకు ఎవరికి వారు క్షత్రియులను పూర్తిగా తమ వైపు తిప్పుకోవడానికి రఘురామ కృష్ణరాజును అస్త్రంగా ఉపయోగించుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రఘురామ కృష్ణరాజు మాత్రం టీడీపీకి, జనసేనకు కీలకంగా మారారు. చివరి నిమిషంలో ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.